నేటికి పలు గిరిజన తండాలకు మిషన్ భగీరథ నీళ్లు సప్లై కావటం లేదని పలు సమావేశాల్లో సమస్యలను తెలిపినా త్రాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని వేసవికాలం దృష్ట్యా గిరిజన తండాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గిరిజన తండాల మహిళలు సర్పంచ్లు కోరారు. శివంపేట మండల సాధారణ సర్వే సభ్య సమావేశం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ శివాని వాగ్ది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మండలంలోని పాల ఉత్పత్తి పుష్కలంగా ఉండటంతో మండలంలో విజయ పాల డైరీని ఏర్పాటు చేసేలా కృషి చేయాలని మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ సభ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి సంపు నిర్మాణం పనులు పూర్తయిన శివంపేట గ్రామానికి నీటి సరఫరా చేయటం లేదని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గ్రామ సభ దృష్టికి తీసుకురాగా త్వరలో మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ డీఈ తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ సప్లై సమయంలో ఇళ్లలో మోటారు పెడుతున్నారని సర్పంచ్లు తెలపడంతో అధికారుల ఆదేశం మేరకు రోజు ఉదయం 6:40 నుంచి 7:40 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఈఈ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గోమారం గ్రామానికి మంజూరైన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అధికారులు ఇతర ప్రైవేటు వ్యక్తులకు బిగించారని సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి తెలిపారు. పిల్లుట్ల గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేయాలని సభలో సర్పంచ్ పెద్దపల్లి రవి కోరారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయాలని కోరారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో పాటు దళిత బంధుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, డీఈ ప్రవీణ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు వారికి చేసినట్టయితే మొత్తం 6 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి. అవైతే పూర్తి అయితాయని చెప్పడం జరిగింది. మరి దానికి వాళ్ళు అంగీకరించారు కాబట్టి మీరు దయచేసి మీరు సర్పంచ్గా మీ గ్రామాల్లో మీరు చేసినటువంటి పనులు అనమాటారంటే 1 లక్ష 2 లక్షల రూపాయల పనుల కోసం ఇబ్బంది పడేదానికన్నా 20 లక్షల రూపాయలు వర్క్ చేసి ఒకవేళ మీరు చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఉంటే మరి సంబంధిత ఏఐ గారి ద్వారా కొంతమంది కొత్త ఏఐ కొత్త మన కాంట్రాక్టర్లను కూడా మనం హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పిలిపించుకున్నాం. వారి ద్వారా మీరు పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేసి బిల్స్ ఇప్పించడం కోసం మీరు అందరూ కూడా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎన్ఆర్ఐజీఎస్ లో మనకు వచ్చిన అమౌంట్ మరి పోయిన సంవత్సరం కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి ఎన్ఆర్ఐజీఎస్ అమౌంట్ వచ్చినటువంటి గ్రామ సర్పంచులు 25-25 లోపల పూర్తి చేస్తేనే మరి వాటికి ఫండింగ్ అయినటువంటి పరిస్థితి మరి బిల్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ 25 తర్వాత చేసినటువంటి వాటికి బిల్స్ రాక ఇబ్బంది పడతారు, మరి పని చేయకపోతే మరి ఫండ్స్ కూడా రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి దాని మీద శ్రద్ధ వహించి మరి ఈ 2 పనులను కూడా పూర్తి చేయాలి. మరి పంచాయతీరాజ్ ఏఈ టీం కూడా గ్రామాల్లోనే రోజు తిరుగుతున్నారు. ఇంకేమైనా వారి వారి అధికారుల వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మనకు